అశ్విని క్రియేషన్స్ లక్ష్మీ గారు శేషగిరిరావు గారు సంయుక్తంగా నిర్మిస్తున్న నా లవ్ స్టోరీ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ ఇప్పుడు ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ శివ నాకు చాలా కాలం నుంచి తెలుసు, ఓ జర్నలిస్ట్ మిత్రుడు ద్వారా పరిచయమయ్యారు. అప్పట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎంట్రీ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఈ సినిమా కథ నాకు ముందే చెప్పాడు, కథ చాలా బాగుంది, మంచి పాయింట్, సో బాగుంది ప్రొసీడ్ అవ్వమని చెప్పి శివకి నేను ఎంకరేజ్ చేశాను. తర్వాత తను చాలాసార్లు లొకేషన్స్ పిలిచాడు, లొకేషన్స్లో తను షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ శివ కాన్ఫిడెన్స్గా చేయడం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అలాగే హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మహీధర్ కూడా చాలా టాలెంటెడ్ పిల్లోడు, అబ్బాయి చిన్నోడు చాలా చక్కగా చేస్తున్నాడు, కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు. కానీ ప్రతి సీన్ నేను చూశాను, అమ్మాయి కూడా సోనాక్షి అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాం. సో ఇంకా తోటపల్లి పెద్ద గారు శివన్నారు లేదా సీనియర్స్ వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా చెప్పాల్సి లేదు, వాళ్ళంతా సపోర్ట్తో అలాగే ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరి కోఆపరేషన్తో శివ మంచి డైరెక్టర్గా ఎదుగుతాడని ఆశిస్తూ ఐ విష్ అంటే టీమ్ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సినిమా డైరెక్టర్ శివ గారికి నిజంగా స్పెషల్గా నేను కృతజ్ఞతలు చెప్పాలి. చాలా మంచి క్యారెక్టర్ నాతో చేయించారు, కథ చాలా బాగా వర్కౌట్ చేసుకున్నారు, మంచి కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టరు. జనరల్గా నేను యాక్ట్ చేయడం మొదలు పెట్టాక చాలా సినిమాలు నేను చేసి అలా డైరెక్టర్లు ఓకే చేసేయడం అంటే పనిలోనే అయిపోతూ ఉంటుంది. నాతో కూడా నాలాగ కాకుండా పాత్రలాగా చేయించిన డైరెక్టర్ నాకు తెలిసి ఫస్ట్ శివగారే. ఈవెన్ డబ్బింగ్లో కూడా తనకి ఎలా కావాలో చెక్ చేయించారు. ఈ సినిమాలో నాకు సరిగా యాక్ట్ చేశారు మహీధర్. మా ఇంట్లో పెట్టడానికి కొన్ని ఫోటోలు, సినిమాలు మా ఇంట్లో పెట్టడానికి కొన్ని నాది ఆయనది మా వైఫ్ క్యారెక్టర్ తీశారు. అవి కొన్ని నేను కూడా పెట్టుకున్నాను నా సెల్లో. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో మంచి డైరెక్టర్స్ వాళ్ళకి చూపించినప్పుడు సూపర్ సార్ అన్నారు, ఒక్కొక్క ఫోటో అలా చూస్తే సూపర్ అండి, మీరు ఎప్పుడు ఏవో పొలిటీషియన్ అలా చేస్తారు, చాలా సూపర్ 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 అంత బాగుందా సూపర్, మీరు చేస్తారు ఈ కుర్రాడు భలే ఉన్నాడండి, చాలా బాగున్నాడండి తను అని, ఆ సూపర్ నన్ను కాదనమాట మా హీరోని, చాలా కాన్ఫిడెంట్, ఇందాక ఆయన చెప్తున్నట్టు సార్ చెప్తున్నట్టు చాలా కాన్ఫిడెంట్గా చేస్తాడు, బాగా మంచి డెడికేటెడ్, మంచి వర్క్ డెడికేటెడ్, హార్డ్ వర్కరు, వెరీ సింపుల్, చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉన్న వ్యక్తి. అలాగే హీరోయిన్ చాలా మంచి ఆర్టిస్ట్, వెరీ కంఫర్టబుల్, ఎమికబుల్, వాళ్ళతో బాగా సినిమా అంతా కూడా నాకు బాగా నచ్చింది అండి. విజయవాడలో తీశారు, మధ్యంతా విజయవాడ, వైజాగ్ ఇలా అంతా అక్కడే ఆఫీసులు అక్కడే పెట్టాలి తీస్తున్నా కూడా ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ అక్కడ కూడా ఉంది వీళ్ళు, బట్ బ్రహ్మాండంగా తీశారు, చాలా బ్రహ్మాండం టౌన్షిప్లో మంచి ఎండలు అనుకోండి. కానీ చాలా అద్భుతమైన క్యారెక్టరు నాది కానీ శివనారాయణ గారు కానీ, నిజంగా శివనారాయణ గారు చాలా గొప్ప ఆర్టిస్ట్, న్యాచురల్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన సాఫ్ట్ నేచరు, నేను కొంచెం మాసిగా చేసే వ్యవహారం, అవన్నీ కూడా మంచి క్యారెక్టర్లు ఇద్దరు కూడా చాలా బాగా చేసి, అలాగే నా వైఫ్గా చేసిన మేడం పేరేంటండి, మేడం నా వైఫ్ చేసిన వాడి పేరేంటి, దివ్య గారు ఆయన వైఫ్ చేసిన వాడు, అందరు కూడా చాలా బాగా మంచి సినిమా ఇది, మంచి ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు వేద గారు, నేను విన్నాను అన్ని సాంగ్స్. సినిమా మంచి హిట్ అవుతుంది, మహిద్దరికి చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ డెఫినెట్గా ఉంది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. అలాగే హీరోయిన్ సోనాక్షి కూడా మంచి భవిష్యత్తు ఉంది. శివ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఆల్ ది బెస్ట్ శివ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, కార్తీక మాసం అంటే మన హిందువులందరికీ నెలంతా మంచిది అనుకుంటాం, అటువంటిది ఈరోజు కార్తీక సోమవారం, నాగుల చవితి పండగ కూడా. సోమవారం కార్తీక సోమవారం నాగుల చవితి రావడం అన్నది చాలా ముఖ్యమైన పండుగ. ఇటువంటి రోజు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం.
కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ శివ. శివ ఎప్పటి నుంచో తెలుసు నాకు, యాక్చువల్గా ఎక్కువ కవి రచయిత శివశక్తి దత్త గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యాడు శివ. శివశక్తి దత్త గారు అందరికీ తెలుసుంటారు, రాజమౌళి గారి సినిమాలో టిపికల్ సాంగ్స్ ఏమైనా అనిపించాయంటే ఖచ్చితంగా ఆయనే రాసింటారు శివశక్తి దత్త గారు. వారితో ఎక్కువ అసోసియేషన్ ఉంది శివకి. అలాగే పెద్ద పెద్ద దర్శకుల దగ్గర పనిచేశారు. శివ అసోసియేట్గా పనిచేసిన సినిమాలకు నేను వర్క్ చేశాను, సో ఆ పరిచయంతో నన్ను అప్రోచ్ అయ్యాడు చేయమని. చాలా మంచి కథ, చాలా మంచి వేషాలు, సో చేసాము. అలాగే మా నిర్మాత గారి గురించి ఒక మాట చెప్పాలి, యాశగిరిరావు గారు. మంచి ఎండలు, సమ్మర్ ఏప్రిల్ ఎండింగ్, మే ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుందో, విజయవాడను గుంటూరుకి మధ్యలో, దీనికి అదే బ్లేజ్ వాడ అది యాక్చువల్గా, అది ఎప్పుడు కాలిపోతూ ఉంటుంది. అటువంటి దగ్గర నిజానికి భయపడ్డాము వెళ్ళడానికి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా మమ్మల్ని ఎండలో నిలబెట్టలేదు. ఎక్కడ చూసినా ఏసీ హాల్స్లోనే షూట్ చేశారు, ఏసీ రూమ్స్లోనే షూట్ చేశారు. థ్యాంక్ యూ సార్, శేషగిరిరావు గారు, శివ చాలా చక్కగా చూసుకున్నారు, వడదెబ్బ తగలనందుకు థ్యాంక్స్. ఏదైనా ఎక్స్టీరియర్ సీన్స్ ఉన్నా సరే ఉదయం 10:30 చేశారు, తర్వాత సాయంత్రం 4 తర్వాత ప్లాన్ చేశారు. సో ఇట్స్ ఎక్సలెంట్ ప్లానింగ్. సో శివ ఏంటంటే పెద్ద సినిమాలకు పనిచేశాడు కాబట్టి తనకు తెలుసు టెక్నీషియన్స్ ఎలా చూసుకోవాలి, ఆర్టిస్ట్ని ఎలా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా కుర్రాడు, కొత్త అమ్మాయి, వీళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలి, తన కథను ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అన్నీ తెలిసినవాడు. అది ఎగ్జిక్యూట్ చేయడం కోసం మన సోను మాస్టర్ ఉన్నారు, మన ముందే మన సోను మాస్టర్ గారిని కానీ, తర్వాత సీనియర్ మోస్ట్ కాస్ట్యూమర్స్ మన రాంబాబు గారు కానీ, తర్వాత మా మాటల రచయిత శ్రీనివాస్ గారు కానీ తనతో పాటు ఉంచుకొని ఎక్కడన్నా అవసరం ఉంటే అప్పటికప్పుడు ప్యాచ్ వర్క్స్ లాంటివి అంటే స్క్రిప్ట్ సైడ్ కానీ ఎక్కడైనా సరే తీసుకొని వాళ్ళతో వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు అనమాట. అంటే ఒక సినిమాకి కమిట్మెంట్, ఒక మంచి ప్రోడక్ట్ని బయటకు తీసుకురావాలి అని. అలాగే ఆర్టిస్టులతో తను ఎప్పుడు నాకు దాదాపు 5 to 6 months ముందే నాకు మొత్తం కథ చెప్పి వేషం చెప్పి సార్ ఎప్పుడు ఉంటుంది ఏమిటో కొంచెం నాకు అవైలబిలిటీ ఉండాలి సార్ అని చెప్పి చెప్పాడు. యాక్చువల్గా ఇది జనవరి ఫిబ్రవరిలో షూటింగ్ అయిపోవాలి, కానీ మా అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందట మొదట అమ్మాయి, సో అందువల్ల ఆలస్యం అయిపోయింది. సో ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, హ్యాండ్ ఇచ్చే అమ్మాయి కాదు. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడాను. సో వన్ మోర్ థింగ్, మహి గురించి చెప్పుకోవాలి. యాక్చువల్గా మహిని హూ ఇస్ ద డాన్ అంటే అమితాబ్ బచ్చన్ అంటారు, నెక్స్ట్ జనరేషన్ షారూక్ ఖాన్ అంటారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి హూ ఇస్ ద డాన్ అంటే మహి. This is my first movie in South and I actually learned Telugu for this. Telugu Radu, Kunchum Kunchum. This is my first movie hai, Telugu mein. Aur main modeling karti Mumbai mein. And I'm still studying. And thank you to Shiva sir, he gave me a chance. And also the Mahidhar hero who gave me a chance to work in a movie. And he is my guru, Shiva sir, he taught me everything in this movie. And my dad and all the actors in this movie who helped me a lot. Because this is my first movie and everyone has helped me a lot and they were all very supportive. There was a motion posture impression that was happy. The songs were very good. The one who came to Shiva garu, the whole team. ఫస్ట్ నుంచి అందరం కథని డిస్కస్ చేసుకొని సిచ్యువేషన్స్, సాంగ్స్ ఎలా ఉండాలి, ప్యాషన్స్ ఎలా ఉండాలి ఏంటని చేసుకుని ఒక థింక్లో ఉండి చేసుకున్నామండి ఇది ఆల్బము. 4 సాంగ్స్ ఉన్నాయి. సో ఆల్ ఆర్ అంటే ఈచ్ సాంగ్ ఇస్ డిఫరెంట్ అనమాట జోనర్. సో అన్నీ మీ అందరికి నచ్చుతాయని మీరందరూ కూడా బ్లెస్ చేసి సినిమాని కూడా పెద్ద హిట్ చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ మహిదర్ గారు అండ్ శశిరావు గారికి, లక్ష్మి గారికి, అందరికీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ శివ గారు మీకు కూడా, థ్యాంక్ యూ. నేను ఈ నాలుగు స్టోరీ మూవీకి డైలాగ్స్ రాశాను. చాలా సింపుల్గా, చాలా హ్యాపీగా, ఫ్యామిలీ మొత్తం కడుపుగా నవ్వుకుని సరదాగా సరదాగా అలా చేసే ఈ మన తోటపల్లి బదు గారు, శివనారాయణ గారు అందరినీ కడుపుగా నవ్విస్తారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అలాగే నాతో ఈ డైలాగ్స్ రాసిన డైరెక్టర్ శివ గారికి థ్యాంక్స్ అండి. అలాగే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్లో మంచి హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్ కూడా కావాలి, ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ అండి. నా పేరు మహిదర్ అండి. నేను ఈ సినిమాకి కొత్తగా నా లవ్ స్టోరీ అనే మూవీకి హీరోగా పరిచయం అవుతున్నాను. మా విజయవాడ
ఫస్ట్ నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినంత మా పేరెంట్స్కి, లక్ష్మి గారు, అర్జున్ రావు గారు, వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటా. నెక్స్ట్ మా శివ గారు ఛాన్స్ ఇచ్చినందుకు, మా ప్రొడ్యూసర్ గారు శశిగిరి గారు, ఇంకా నాతో పాటు యాక్ట్ చేసిన సోనాక్షి సింగ్ హీరోయిన్గా చేసింది, మా ఫాదర్ రోల్ మా మధు గారు చేశారు, తోటపల్లి మధు గారు. హీరోయిన్ ఫాదర్ రోల్ ఏమో శివనారాయణ గారు చేశారు. వాళ్ళిద్దరి మధ్య జరిగే కామెడీ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుందండి మూవీలో, ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. మ్యూజిక్ వేద గారు బ్రహ్మాండంగా ఇచ్చారు, దానికి లిరిక్స్ ఇందాక శివనారాయణ గారు అన్నట్టు లిరిక్స్ అసలు అది అందరూ సీనియర్ రైటర్స్, ఆయన కూడా ట్యూన్స్ చాలా బాగా ఇచ్చారు. ఇంకా విజయవాడ అండి షూటింగ్లో అంటే సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు సీనియర్ ఆర్టిస్టులు, మమ్మల్ని మాత్రం తాడదీస్తారు శివ గారు. ఆయన చెప్పిన 50 డిగ్రీల్లో వాళ్ళు వేయలేదు, నాకు స్టెప్లు పేదోత్సవం సీన్లోనే అయ్యని మాస్టర్ గారు అసలు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు రోజుకో మాంటేజ్ సెట్లో మొత్తం అందరూ ఎలా అయిపోయారంటే ప్రొడక్షన్ మొత్తం సార్ ఈరోజు మాంటేజ్ లేదా సార్ రోజుకో మాంటేజ్ చేస్తున్నారు ఈరోజు మాంటేజ్ లేదా సార్ చాలా బాగా వచ్చిందండి మూవీ మాత్రం. సో మా టెక్నీషియన్స్ అందరూ పనిచేసిన వాళ్ళందరూ బాగా కష్టపడి ఆల్మోస్ట్ 40 డేస్ చేసాం ఎక్కడ అసలు అంటే విజయవాడలోనే 40 డేస్ చేసాం, అందరూ బాగా కోఆపరేట్ చేశారు చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మెంబర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ఓకే నమస్కారం, నేను సినిమా తీయాలనే ఉద్దేశంతో ఆసక్తితో తిరుగుతున్న రోజుల్లో వెతుకుతూ ఉండగా మన శివగారి పరిచయం అయ్యారు. అయితే మన శివగారు నేను కలిసాం ఆ రోజు, కలిసి స్టోరీ వినిపించమని చెప్తే చదివి వినిపించారు, నాకు అప్పుడు నచ్చింది. అయితే అందులో ఈ లవ్ స్టోరీలో ఒక డిఫరెంట్ ఏది చూపించారు ఆయన, ఇది ఒక రకమైన ప్రత్యేకత, ఒక వెరైటీగా ఉంది కదా పర్వాలేదు ముందుకెళ్దామని అనిపించింది అనమాట. ఓకే, అయితే సినిమా తీయడానికి నిర్ణయం చేసుకున్నాం. ఆ తర్వాత ఆయన్ని సినిమా అంతా మీ చేతుల మీద నడిపించండి, ఇక నేను ఇందులో ఏమి కలగజేసుకోను, అంతా మీ ఇష్టం, సినిమా మాత్రం విజయవంతంగా నడవాలి అని చెప్పేసి అన్ని చెప్పడం జరిగింది. అయితే ఆయన అనుకున్నట్టుగానే చాలా కృషి చేశారు సినిమా గురించి, చాలా కృషి చేశారు ఆయన. ఆయన మంచి టీమును ఎంచుకున్నారు, మంచి కథను తయారు చేశారు, అలాగే ఒక ఆర్టిస్టులను కూడా తయారు చేసుకున్నారు. ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఆయన కృషికి మా మహీధర్ హీరో గారు ఈ కసి తపన ఆ రెండు జోడయ్యి సినిమా విజయవంతంగా తయారైంది. అయితే మేము ఆశించేది ఏంటంటే శివగారు తీసిన సినిమా ఇది మొట్టమొదట, హీరో గారికి ఇదే ఫస్ట్ టైం, నాకు ఇది ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం. ఈ సినిమా విజయవంతం అయితే మేము ఇంకా ముందుకు చాలా విజయం చూడవలసి ఉంది. అయితే నేను అనుకునేది ఏంటంటే ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది అనే మా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని, అది మీరు ప్రేక్షక దేవుళ్ళు మాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా లవ్ స్టోరీ అండి, ఇది ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఈ సినిమాలో మహీధర్ గారిని, యాక్చువల్గా మహీధర్ గారిని పరిచయం చేసిన కూడా ఒక పాత్రికేయ మిత్రుడే అండి. అంటే నా జీవితం, సినిమా జీవితం మొత్తం ఒక పాత్రికేయ మిత్రుల ద్వారా నాకు అంతా జరిగిందండి. ఫస్ట్ నా ఫస్ట్ సినిమా రాఘవేంద్ర రెడ్డి గారు జాయిన్ చేయించడం, నా మిత్రుడు, నా ప్రాణం మా టీవీ రఘు నా మిత్రుడు అవటం, అట్లాగే చాలామంది ఉన్నారు, ప్రభాన్నయ్య, దిలీప్ అన్నయ్య చాలామంది ఉన్నారండి మిత్రులందరూ. మీ ద్వారా మీ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరే నన్ను, మీరు ముందుండి నన్ను నడిపిస్తారని ఆశిస్తూ, ఈ సినిమాకి అశ్విని క్రిషస్ బ్యానర్ని నిలబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.